హాయ్ గైస్, దిస్ ఈజ్ యువర్ సునీల్ రెడ్డి. హోప్ యు ఆర్ ఆల్ ఫైన్. యాక్చువల్గా అయితే రెపడెంట్ అయితే మన యూనివర్సిటీకి దసరా హాలిడేస్ అయితే ఇచ్చారు. సో అటు చూడు, ఆల్మోస్ట్ అందరూ ఈరోజు అయితే వెళ్ళిపోయారు. అటు చూడు బే, కానీ మనమైతే రేపు వెళ్తున్నాము. రేపు మనకు వచ్చేసి మదురై టు డైరెక్ట్ కడప 11కి ట్రైన్ ఉంది. సో ఆల్మోస్ట్ అన్నీ సర్దేసి ఇప్పుడే రిలాక్స్ అయ్యాము. ఇక్కడైతే సీను సుదర్శను ఆల్రెడీ సర్దేసి సాంగ్స్ వింటున్నారు. ట్రాలీ బ్యాగ్స్ అయితే ఉన్నాయి గైస్, కానీ మనకి ఇచ్చేది హాలిడేస్ 1 వీకే కాబట్టి మనం ఈ చిన్న బ్యాగ్స్ అయితే తీసుకెళ్తున్నాము. లగేజ్ కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి గైస్, యాక్చువల్గా వచ్చేసి టికెట్స్ అయితే మేము 2 మంత్స్ బ్యాక్ అయితే బుక్ చేసాము. ఎందుకంటే ఇప్పుడు చేసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి మేము ఈ టికెట్స్ అయితే ఎక్సిగో ట్రైన్స్ అనే యాప్ ద్వారా బుక్ చేసాము. సో ఒకసారి చూస్తాను, ఇక్కడ చూడొచ్చు మీరు ట్రిప్ టు కడప అనేది. ఎస్, మేమైతే 4 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. మా టికెట్స్ అయితే చూడొచ్చు ఇక్కడ ఆర్ఏసీ కాబట్టి రేపు ట్రైన్ టైం కన్నా 5 ఆర్ 6 అవర్స్ ముందు టికెట్స్ వస్తాయి. సీను నీకేమనిపిస్తుంది? సీను యాక్చువల్గా రేపు ఇంటికి వెళ్తున్నాం కదా, ఈరోజు అయితే చాలా మంది వెళ్ళిపోయారు, ఈరోజు కూడా వెళ్ళింటే బాగుంటుంది అనిపిస్తుంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు, బట్ మనమైతే రేపు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతున్నాం. సీను అయితే ఈరోజే వెళ్ళింటే బాగుంది అనిపిస్తుందంట. సో సీను అలా అనుకుంటున్నాడు. సో గైస్, ఎలాగైతేనే ఇప్పుడైతే మేమందరం ల్యాప్టాప్లో కోబ్రా మూవీ చూడాలని ప్లాన్ చేశాము. సో ఇప్పుడు ఆ మూవీ చూసేసి మళ్ళా ఈ వ్లాగ్ని మార్నింగ్ కంటిన్యూ చేసేద్దాం. ఓకే గైస్, గైస్ పొద్దున్నే అయితే లేసాం. టైం అయితే ఇప్పుడు 5 o'clock అయింది. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మీకు ఈ వ్లాగ్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఓకే గైస్, గైస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాము అందరం. అందరం నైట్ వేర్స్తో అయితే ఉన్నాం. టీషర్ట్లు కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి జర్నీకి. నాగేంద్ర, సీను, సాయి చరణ్ అందరం ఇప్పుడే రెడీ అయ్యాం. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఆఫ్లైన్ క్యాష్ అయితే లేదు మన దగ్గర. సో అక్కడికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తాను. గైస్ ఇప్పుడే అయితే ఏటీఎం దగ్గరికి అయితే వచ్చేసాం, ఎందుకంటే క్యాష్ అవసరం కాబట్టి. ఎంత మాత్రం ఆన్లైన్ పేమెంట్స్ యూజ్ చేసినా కూడా క్యాష్ ఖచ్చితంగా బయట అవసరం అవుతుంది. సో అందుకని ఇక్కడికి వచ్చేసాము. గైస్ సక్సెస్ఫుల్గా యూనివర్సిటీ బయటకు అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుండి కృష్ణన్ కోయిల్కి వెళ్ళి అక్కడ నుండి మదురై బస్ అయితే ఎక్కాలి. మదురై బస్ స్టాండ్లో దిగిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా గైస్. గైస్ ఇప్పుడే ఎంజీఆర్ బస్ స్టాండ్లో అయితే దిగాము. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి, మదురై రైల్వే స్టేషన్. ఇప్పుడే సిటీ బస్ అయితే ఎక్కుతున్నాం. ఈ బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్కి అయితే 12 రూపీస్ తీసుకున్నారు గైస్ టికెట్. గైస్ అట్ లాస్ట్ అయితే మనం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం, కానీ ఆకలి అయితే దంచేస్తాను ప్రతి ఒక్కరికి. కాబట్టి సీను వచ్చేసి రోడ్ సైడ్ బాగుంటుందని చెప్తే ఇదో ఇక్కడికైతే వచ్చేసాం. సో ఇక్కడికి వెళ్ళి తినాలి ఇప్పుడు. సో మీకు కూడా చూపిస్తారండి. టేస్ట్ అయితే బాగుంది, టేస్ట్కి అయితే ఇబ్బంది ఏం లేదు. గాయస్ ఇందాక తిన్న దగ్గర అయితే వాటర్ బాగాలేవని సీను ఇక్కడ తీసుకొచ్చాడు. వాటర్ బాటిల్ ఒకటి ఏమో తీసుకున్నాడు, 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నారు. నాగి కూడా అదే అంటున్నాడు. సీను ఇయర్ ఫోన్స్ కొనాలని ఇక్కడ తీసుకొచ్చాడు. అలాగే నాగేంద్ర కూడా స్క్రీన్ వేపిస్తున్నాడు, స్క్రీన్ కార్డు. నార్మల్ క్లాస్ సరే.
నేను సాచరణ్ అలాగే నాగేంద్ర అయితే నాగేంద్ర నువ్వు నాగేంద్ర చెప్తున్నా గైస్ ఎటికి చెప్పు ఎటికి చెప్పు గైస్ మనమైతే రైట్ నౌ మదురై రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ మీరు ఇండియన్ ఫ్లాగ్ కూడా చూడొచ్చు గైస్ ఇక్కడ స్టేషన్ బయట అయితే మోడల్ బోగి అయితే ఒకటి పెట్టారు అదిరిపోయింది చూడడానికి అయితే ఒకసారి చూడండి మీరు కూడా गाइस प्रेजेंट अयिते मनम स्टेशन बयटैते अन्नाम ओकसारी स्टेशन चूडंडी मीरु लेफ्ट साइड कनपडुतुंदि कदा इदे मदुरै रेलवे स्टेशन बयटैते इला उंटुंदि सो लोपलिकैते वेल्लिपोदां गाइस स्टेशन लोपलिकैते वच्चेसां మా ప్లాట్‌ఫామ్ నంబర్ అయితే ఫస్ట్ ప్లాట్‌ఫామే గైస్ రైట్ నౌ టైం అయితే 9:45 అయ్యింది అన్ని ట్రైన్స్ అయితే వెళ్ళిపోతున్నాయి మా ట్రైన్ అయితే ఇంకా రాలేదు మా ట్రైన్ అయితే 11 కి ఉంది సో 1 అవర్ మేము ఇంకా ఇక్కడ వెయిట్ చేయాలి గైస్ ఒకసారి మదురై రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫామ్స్ చూడండి చాలా పెద్దగా ఉంది మొత్తం స్టేషన్ गैस टोटल का वे इक आर प्लेटफॉर्म्स उन्नाई गैस मैं ट्रेन अच्छे स्टेशन को वे इधे नागरकोविल स्टार्ट एंडिंग वे मुंबई గైస్ ఇవైతే మా సీట్లు వచ్చేసి 41 42 43 ఈ మూడు వచ్చేసి మా ముగ్గురికి మేమైతే స్లీపర్ తీసుకున్నాము కాబట్టి ఈ మూడు సీట్లు మావే గైస్ ట్రైన్ వచ్చిన ఒక్క నిమిషంలోనే మొత్తం ఫుల్ అయిపోయింది చూడొచ్చు మీరు गाइस ट्रेन अच्छे इपड़े स्टार्ट बाय बाय मदुरै जंक्शन वारं तर्वात कलुद्दां गाइस ट्रेन अयिते चाला स्पीड गा पोतुंदि मेमु कूडा ऊहिंचलेदु इंत स्पीड पोतुंदनि चूद्दां एंत स्पीड पोतुंदो हंड्रेड अबव ने पोतुंदि 106 किलोमीटर पर अवर वेल्तुंदि गैस वीलते वस्ताने परिचय वाल अबाई वाल फैमिल तिरुवनंतपुरम टेंपल के लिए प्रसाद मूडर वीलते मदुरै अंट वीलते इपू मदुरै ना तिरुमल के अच्छे वेल्त गैस ट्रैन अच्छे स्पीड येमात्र तग्गले दगर एदो स्टेशन वस्तु गैस कोडैकनाल रोड अने स्टेशन अच्छे वच्चेसिंदि गैस इपड़ी कोडैकनाल स्टेशन वच्चेसी मदुरै की अंड दिंडुगल की मध्यलो उंटुंदि कोडैकनाल वच्चेसी फेमस टूरिस्ट प्लेस गैस मनम ट्रैन मेंटेनेंस तीसुकुंटे मरी अंत बागुंदनि चेप्पुकोलेम गैस ई ट्रैन मेंटेनेंस वच्चेसी एवरेज अनि चेप्पुकोवाली वाश्रूम्स वरकु बालेवनि चेप्पुकोवाली मिगता कोच अंता बाने नीट्गा उंदि गैस इदि जनरल कादु काबट्टि कोंचेम बाने फ्रीगा उंदि गैस ई लोपे एदो स्टेशन वच्चेसिंदि इप्पुडु दिंडुगल जंक्षन अयिते वच्चेसिंदि गैस यह दिंडुगल जंक्षन ट्रैन वो 5 मिनट्स आपतुंदी गैस सो मेमैते स्टोर के अच्छे वच्चां गैस एदैना तिनडानिकि तीसुकेल्लडानिकि
మేమైతే ఒక బింగో ప్యాకెట్ తీసుకున్నాము. గాయస్ ఇప్పుడైతే తిరుచిరపల్లి జంక్షన్ వచ్చేసింది. సో ఇప్పుడైతే లంచ్ టైం అయితే అయింది. ఇక్కడైతే బిర్యానీ ప్యాకెట్స్ అయితే అమ్ముతున్నారు. సో మేమైతే నలుగురం నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. వన్ ప్యాక్ వచ్చేసి 100 రూపీస్. సీను ఎలా ఉంది బిర్యానీ? గాయస్ బిర్యానీ అయితే చెప్పుకోదగ్గ అవసరం లేదు, పర్వాలే తినొచ్చు. యావరేజ్ అంట. నువ్వు నాగేంద్ర? లేదు. సాయి చరణ్ బాగుందా? గాయస్ ఇక్కడ వాళ్ళు స్పూన్ అయితే ఇచ్చారు. మనకి యాక్చువల్గా స్పూన్ అయితే అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. పర్లేదు గాయస్, ఒక రకంగానే ఉంది. గాయస్ యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం తిరుచిరుపల్లి జంక్షన్లో ఉన్నాము. ఇక్కడే ఒక బిర్యానీ కూడా తినేసాము. బిర్యానీ అయితే 100 రూపీస్ ప్యాక్. పర్లేదు, బాగానే ఉంది టేస్ట్ కూడా. కాకపోతే కొంచెం కారం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైన్కి వాటర్ అయితే నింపుతున్నారు ఈ జంక్షన్లో. సో ట్రైన్ మొత్తం అయితే ఈ తిరుచిరుపల్లి జంక్షన్లో అయితే వాటర్ నింపుతున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. గైస్ యాక్చువల్గా అయితే ఇప్పుడే బిర్యానీ తినేసాం కాబట్టి అలా ఒక స్ప్రైట్ తాగుదాం అనుకున్నాం. స్ప్రైట్ కోసం ఎదుగుతున్నాం స్టేషన్ అంతా, కానీ ఒక స్టోర్ కూడా లేదు. ఇప్పుడు ట్రైన్ కూడా కదులుతుంది. సో ట్రైన్ కూడా కదులుతుంది, ఎక్కుతున్నాము. స్టోర్ అయితే ఇక్కడ ఉంది, చాలా దూరంలో ఉంది. మేము ఇంత దూరం అయితే రాలేదు. బాయ్ బాయ్ తిరుచిరుపల్లి జంక్షన్. ట్రైన్ అయితే ఇప్పుడు ఒక కరువు తీసుకుంటుంది. గైస్ తినేసాము, ఇక పడుకుందాం అనుకుంటున్నాం. కాసేపు నిద్రపోవాలనుకుంటున్నాం. సో కాసేపు నిద్రపోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఏమంటావు సీను? అంతే గైస్, నిద్ర వస్తున్నది. గైస్ ఈలోపే టీసీ వచ్చేసాడు. టీసీ వచ్చేసి టికెట్స్ అన్ని చెక్ చేసుకొని వెళ్ళిపోయాడు. గైస్ ఇప్పుడైతే పైకి వచ్చేసాను పడుకోవటానికి. ఇక్కడ 3 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి, కానీ గాలి అయితే అంతగా రావట్లేదు. చూడండి వరుసగా 3 ఫ్యాన్స్ అలానే ఉన్నాయి. ఇటువైపు వచ్చేసి సాయి చరణ్ అయితే పడుకో ఉన్నాడు. కింద అయితే సీను ఉన్నాడు. సీను గాలి వస్తుందా బాగా? ఓకే ఓకే, పడుకో పడుకో అయితే. ఓకే గాయస్ ఇప్పుడైతే నిద్రపోతున్నా. గాయస్ అప్పుడు పడుకోని ఇప్పుడైతే లేచాం. లేచి చూసే తలికి విల్లేపురం జంక్షన్ వచ్చింది. చూడొచ్చు మీరు బోర్డు, బాగా ఆకలి అవుతుంది. సో ఇక్కడ స్టోర్ ఉంది ఒకటి, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. గాయస్ ఇక్కడైతే నేను ఒక స్ప్రైట్ బాటిల్, ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే సీను నాగేంద్ర వచ్చేసి సమోసాలు తీసుకొని తింటున్నారు. గైస్ ఇక్కడ వాళ్ళైతే వాళ్ళ అబ్బాయిల గురించి అయితే చెప్తున్నారు. వాళ్ళకు వచ్చేసి 2 అబ్బాయిలు అంట. ఇద్దరు క్యాంపస్లోనే ప్లేస్ అయ్యారంట. సో మంచి జాబ్ చేస్తూ బాగా సంపాదిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళకి ఎలాగో తెలుగు రాదు కాబట్టి మాతో నాగేంద్ర వచ్చేసి మన యూనివర్సిటీలో ఉండే హాస్టల్లో ఒక చికెన్ పకోడీ బండి పెట్టుకున్నా కూడా ఇంకా బాగా సంపాదించవచ్చు అని చెప్తున్నాడు. నాగేంద్ర సిగ్గుపడుతున్నాడు. నిజమా నాగేంద్ర? నాగేంద్ర కట్టింగ్ వారానికి 2 సార్లు ఒక మంగళం పెట్టుకోవాలి. శ్రీనివాస రెడ్డి కటింగ్ చేసేది సీను, నువ్వే నా కటింగ్ చేసేది వాడికి. మన బంధువులు యాడకి ఇస్తారు కటింగ్ చేపిను, బట్టలు చెప్పిను. పోనా ఇంద్ర, అన్ని దగ్గర కదా మీ అక్కోలు ఇల్లు కడపలో. ఏంది సీను అంత మాట అంటావు? ఏమో సునీల్, వాళ్ళ బంధువులు ఎండిపోతాడు. కట్టింగ్ ఆ బట్టలకే వాళ్ళు వాడిని ఏగిన తెరిపోతాది. వాని ముఖం వాడు పోయేదో పెట్టేదిలే. మళ్ళీ సిగ్గు మళ్ళా నాగేంద్ర తీపిరా, నీ బట్టలు తీపిరా మీ అక్కోళ్ళు.
తీసుకోరా వాళ్ళ పిల్లలకి చాక్లెట్లు కానీ ఏం కానీ ఉంటే వాడకలాగా తినేస్తాడు. గైస్ నాగేంద్ర వచ్చేసి ఒక శుభవార్త చెప్తున్నాడు. చెప్పు నాగేంద్ర. ఏంటి నాగేంద్ర? ఏ నాగేంద్ర, ఏం చేద్దాం అనుకుంటున్నావు హాలిడేస్ లో? ఏమి ఏం చెప్తున్నాను, ఏం చెప్తున్నా కొంచెం గట్టిగా చెప్పు. అయితే ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఆ ల్యాప్టాప్ బాగుంటుందో బాగుండదో నాకు తెలియదు గైస్. ఎందుకంటే మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేసి ఆ ల్యాప్టాప్ ఏదో చెప్పబ్బా. నువ్వు ల్యాప్టాప్ గైస్ హెచ్పి హెచ్పి పెవిలియన్ ఇంటెల్ కోర్ i5 ఫోర్త్ జనరేషన్ విండోస్ 11 16 జీబీ ర్యామ్ ఫ్లిప్కార్ట్ లో ఇదంతా క్వశ్చన్ బట్టి కట్టినట్టు కొట్టినావు. హే గైస్, నాగేంద్ర అయితే మొత్తం బట్టి కొట్టేస్తాడు గైస్. ఎంత పడుతుంది కాస్ట్? కాస్ట్ అయితే ఆన్లైన్ లో వచ్చేసి 66,000 పడుతుంది, లేకుంటే ఆఫ్లైన్ వచ్చేసి 70,000 పడుతుంది గైస్. మీరైతే ఒక సజెషన్ ఇవ్వండి, ఏది బెస్ట్ ప్రైస్ అనేది మీకు చెప్పండి. ఎందుకంటే ఆన్లైన్ లో ఈ మధ్య ప్రాబ్లమ్స్ అన్ని డ్యామేజెస్ ఉన్నాయంట గైస్. ఎందుకంటే డిస్ప్లే కానీ కానీ డామేజ్ వస్తే ఒక రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంటుంది కదా నా ఎవరైనా. నువ్వు చాలా సార్లు పెడతావు కదా రిటర్న్ పెట్టాలనుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు గైస్. ఎందుకంటే మీరు ఫస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసే ముందు ఫస్ట్ ఒక వీడియో చేయాలి. ఆ వీడియో నీకు ప్రూఫ్ ఉంటేనే ఆ వీడియో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నీకు రిటర్న్ పంపిస్తారు. మొబైల్ ఉంది కానీ దగ్గర తీసే ఈ వీడియో ఎంతసేపు అదే షోరూమ్ లో తీసుకుంటే బ్యాగ్ వస్తుంది. అందుకని మన ప్లాన్ గైస్ అంటే లేకుంటే బ్యాగ్ రాదండి. స్టోర్ లో కొంటే బ్యాగ్ కోసమే నువ్వు స్టోర్ లో కొంటానువా? సరే నువ్వు గాయస్ నాగేంద్ర అయితే ఏదైనా కొనే ముందు 2 నెలల నుంచి రీసెర్చ్ చేయచ్చు దాని మీద. మళ్ళా రిటర్న్ పెట్టచ్చాడు తీసుకున్న తర్వాత. క్రాక్స్ కూడా అంతే, లాస్ట్ 4వ సారి ఏమో ఈ క్రాక్స్ సరిపోయినాయి వీడికి. కాబట్టి ఈసారి ల్యాప్టాప్ ఇప్పుడు అనుకుంటాను కాబట్టి హాలిడేస్ లో కొనాలని. ఒకవేళ కొన్నా కూడా 4 సార్లు రిటర్న్ పెట్టి 5వ సారి కొంటాడేమో అనిపించాలి మాకైతే. గైస్ ఇప్పుడైతే చెంగల్పట్టు జంక్షన్ వచ్చేసింది. ఈ జంక్షన్ కూడా చాలా పెద్దదే గైస్. ఈ జంక్షన్ పక్కనే అనుకుని ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఒకవేళ ఆ లాస్ట్ ట్రాక్ నుంచి వెళ్ళినట్టయితే ఆ వ్యూ చాలా సూపర్బ్ గా ఉంటుంది గైస్. అలాగే ఇక్కడ మన ట్రైన్ పక్కనే ఒక తిరుపతి ట్రైన్ కూడా ఉంది. గైస్ ఇప్పుడు మనం అయితే చెంగల్పట్టు రీచ్ అయ్యాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి 6 అయింది గైస్. ఎస్ గైస్, టైం అయితే 6 అయింది. సో ఇప్పుడైతే మనం చెంగల్పట్టు జంక్షన్ లో అయితే అన్నాం. ఒకసారి మీరు కూడా చూడండి టైము. సో జంక్షన్ కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ ఆపొద్దు అనుకుంటా. కాదంట 5 to 10 మినిట్స్ దాకా అది ఆపచ్చంట. సో ఆ లోపు అట్ట పోయి ఏదన్నా స్టోర్ ఉంటే చూసి ఒక లేస్ ప్యాకెట్ ఏదో ఒకటి తీసుకొచ్చి తినేద్దాం. గైస్ యాక్చువల్గా అయితే 5 to 10 మినిట్స్ ఆపొద్దు అనుకున్నాము ఇక్కడ చెంగల్పట్టు జంక్షన్లో. కాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ 1/2 అవర్ అయింది, ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ కాలేదు. ఐ థింక్ ఏదో ట్రైన్ వస్తుంది అనుకుంటా. ఇదైతే వెయిట్ చేస్తుంది. అలాగే ట్రైన్లో కూర్చొని మాకైతే చాలా విసుగు వచ్చేసింది, అందుకే ఇట్లా బయట తిరుగుతున్నాము. అలాగే నైట్కి మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. గైస్ నెక్స్ట్ వచ్చేసి అరకోణంలో 1/2 అవర్ వరకు ఆపుద్ది, అదే ఎక్కువసేపు ఆపేది నెక్స్ట్ జంక్షన్లో. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. గైస్ ఈ ట్రైన్ అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే కదలలేదు. ప్రస్తుతానికి అయితే ఇంకా మనం చెంగల్పట్టులోనే ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ ప్యాంట్రీలోకి వెళ్ళి ఏమన్నా ఐటమ్స్ ఉంటే చూద్దాం, ఫుడ్ ఐటమ్స్. గైస్ యాక్చువల్గా అయితే ప్యాంట్రీలోకి వెళ్ళాము మీకు చూద్దామని, కాకపోతే అక్కడ అలో చేయలేదు. సో పర్మిషన్ లేదు కాబట్టి మేము మీకు చూపించలేకపోయాము. ఓకే గైస్, ప్రెసెంట్ అయితే ట్రైన్ వచ్చేసి అరకోణంలో ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 అవర్ అయితే ఆగుతుంది. సో అందుకని మేము ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. నాగి అయితే ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మొత్తం డ్యాన్స్ వేస్తాడు. ప్యాసింజరా గుడ్సా? లోకల్ ట్రైన్స్. ఇప్పుడే మనమైతే తినేసాం కదా, ఇంకా మనం పడుకోవాలి, టైం అయిపోయింది.
గైస్ సీను చెప్పినట్టు ఇప్పుడే తినేసాము, మీల్స్ అయితే తెచ్చుకున్నాము, మీల్స్ కర్డ్ రైస్ తినేసి ఇప్పుడే ఇంకా పడుకుంటున్నాము. ఇంకా పడుకొని పోతుంది, లేయాల్సిందే. కడప రైల్వే స్టేషన్లో దిగాల్సిందే ఇంకా పడుకొని. ఓకే గైస్, ఓకే సీను, గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే సాయి చరణ్, గుడ్ నైట్. గుడ్ నైట్ గైస్. అట్ లాస్ట్ అయితే కడపకు వచ్చేసాము, రాయలసీమలో అయితే అడుగు పెట్టేశాము. మనం వచ్చిన ట్రైన్ అయితే ముంబైకి వెళ్ళిపోతుంది, ఇంకా నాగర్కోయిల్ టు ముంబై. ఇదే గైస్ మనం వచ్చిన ట్రైన్. గైస్ మనం అయితే కడప అయితే చేరుకున్నాం సక్సెస్ఫుల్గా. అట్ లాస్ట్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడు కడప ఆల్రెడీ రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 1:20 అయింది గైస్. 1:20కి మనం కడప రీచ్ అయ్యాము. ఇంతటితో ఈ లాగ్ వచ్చేసి ఎండ్ చేస్తున్నాము. ఓకే బై గైస్. సో గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.